नाजिक नलब संवस नलब संवरा स्ट्रक्चर जनार्दन रेड्डी पैन एटी मेडिकल कॉलेज मनुष्य इधे करेक्ट का सतलाचन आर्डर पास मुख्यमंत्री का दिखा एन आर्डर्स एन तीर्चाई दी सामधानमें निर्णय चूसा सुप्रीम कोर्ट एससीसी विषय में स्टेट इलेक्शन कमीशनर विषय में एम जो आय आ रोज एन कंटे पीकर कड़ता देश अंत अलारमें प्रपंच अंत अलारमें रोज वाणी कुल पेर तिटा मत पेर तिटा आय भर्त दिशा वेधिचार कड़ा अत पदवी दीसे स्पेषल चटे तरम कुदे आय पदवी कड़ा कोर्ट को बटी माला अत की एक्सप्रेस इवन पर्वात चूस्ते इपड़ इन तरह अन्नी राष्ट्रा एन कर्नाटक केरला जी वेस्ट बेगा रेप जरगबोता बीहार जी अन्नी एन हैदराबाद मुनपल कॉर्पोरेशन जिगाई दुबाक जी जो दाने पैन एन कटे कड़ा सुप्रीम कोर्ट हाईकोर्ट पारवेश मोदी रमेश कुमार ने जडि सिंगल जडि दाने पैन रमेश कुमार ने राजीनामा चयम माला अपील दिस इज द ब्यूटी ऑफ डेमोक्रेसी अंड आल्सो कोर्ट विशिष्ट सिंगल जडि दा अपील कटे अपील चारा स्पष्ट सीजे गारी जडि गारी इधर बेच जरगा वैक्सीन वेयंडी एन कड़ी रू सुजाव निर्वहन चारा स्पष्ट तरह बुद्धि ज्ञान मुख्यमंत्री उंटे मूल व्यक्ति एन कहाली दाख विभिन्न प्रवर्ती माला सुप्रीम कोर्ट सुप्रीम कोर्ट चूशार और जडी का रायक एम इंको जडिस्टे जडल मारने लेकिन बेच मारने न्याय मार वाली मन राज पे वाल तुंबई नूट की तौब तुम शात एवरकना एडना अवगाहन लोप लेको तप चटा गौरव राज फाउट अभी राजकीय नायक उद्योग मीडिया कावचु जुडिशरी कावचु अंदर दाटो पे पैस्थी वीडंत का पीजे वेमाटी दुरद పరిస్థితులు అహంకార పోరితేసారికి ఎగో బ్యాటిల్కి దారి తీస్తున్నాయని చెప్పి సాక్ష్యాలు కోర్టు మాట్లాడే పరిస్థితికి వచ్చా. ఇంకో మాట అన్నారు, ఉద్యోగ సంఘాలు వీళ్ల పేరుతో పిటిషన్ చేస్తే మీరు ఎందుకు వ్యవహారాల్లో దొరకం చేసుకున్నారు, ఎన్నికల సంఘంపై ఎందుకు తీర్మానాలు చేశారు, ఎందుకు ఎన్నికల సంఘాన్ని వ్యతిరేకిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఇది చట్ట వ్యతిరేక కార్యక్రమం, ఇది మంచిది కాదు, ఇది చట్ట రాహిత్యం, అదే మరి లాలెస్నెస్ అని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎవరు కారణం, ఈ ముఖ్యమంత్రి కారణం అవునా కాదా? ఉద్యోగస్తులని స్వార్థం కోసం బ్లాక్ మెయిల్ చేసి ఉద్యోగ సమస్యలను మాట్లాడనీయకుండా ప్రతిపక్షాలపై రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేపిస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మీకు రావాల్సిన టీఆర్సీ రావాలి, చెప్పిన హామీలు ఉన్నాయి అవన్నీ చేయమనండి. అంతేగాని మీరు మా మీద దాడి చేయడానికి వస్తే
మీరు కూడా అపహాస్యమైపోతారు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, ఇతనేమి నియంత కాదు, నియంతల రోజులు లేవు. గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంతో మంది చూశాను, ఎంతో మంది చూశాం, వీళ్ళందరూ కూడా కాలగర్భంలో గడిచిపోయారు తప్ప ఎవరు కూడా మనుగడ సాధించలేకపోయారని హెచ్చరిస్తున్నా. ఇంకొక పక్కన వాడు చెప్పారు, రాజ్యాంగం కొన్ని కొన్ని బాధితులు కొంతమందికి అప్పచెప్పింది. పరిపాలించే బాధ్యత మీది, ఎన్నికలు పెట్టే బాధ్యత స్టేట్ ఎలక్షన్ కమిషన్ ది, వాళ్ళ బాధ్యతల్లో మీరు ఇన్వాల్వ్ కావడానికి. నేను ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ కావని చాలా స్పష్టంగా చెప్పాను.